దేవాలయం ధ్యానాలయం కావాలంటున్నాడు. ప్రతి దేవాలయ దేవాలయం ధ్యానాలయం కావాలి అంటే పిరమిడ్ మాస్టర్స్ ఏం చేయాలి? పిరమిడ్ మాస్టర్స్ ఏం చేయాలి? వాడు దేవాలయం వచ్చేవాడిని ఇక్కడ ఎందుకు వచ్చావని అడగాలి ఫస్ట్. ఏమయ్యా దేవుడు ఉన్నారు అంటే దేవుడిని ఇక్కడ చూశావా? అంటాడు నమ్ముతాడు ఉన్నా కదా. సో వెరీ ఈజీ ఎవరికైనా కానీ ఒక విద్యాలయాన్ని ధ్యానాలయంగా మార్చాలన్నా, ఒక ధ్యానాలయాన్ని ఒక దేవాలయం ధ్యానంగా మార్చినా, ఒక రోగిని ఒక భోగిగా చేయాలన్నా, ఎనీ క్వశ్చన్, ఎనీ ప్రాబ్లం, ఎనీ సిచ్యువేషన్ ఆవు కదా. ఓకే, అందరూ అడుగుతారు సార్ తలకాయ నొప్పి వచ్చింది ఏం చేయాలంటే ధ్యానం చేయి. ఇంకోటి వచ్చాడు సార్ వెన్ను వెన్ను నొప్పి బాగా ఉంది సార్, గత విధానించి ధ్యానం చేయి. రోజు నా పెళ్ళం కొడుతుంది సార్ నన్ను అంటారు. ధ్యానం చేయి, రేపటి నీ పెళ్ళం కొట్టకు. నా పొలం బాగా పండాలి ఏం చేయాలబ్బా? ధ్యానం చేయి. అర్థమైందా? నా గ్లామర్ పెరగాలి ఏం చేయాలి? సో ప్రతిదానికి అవకాశం చెప్తాను నేను ముందర చెప్పను. ఎవరన్నా అడిగితే ఫస్ట్ ఏం చేయాలి? క్వశ్చన్, మూడు క్వశ్చన్స్ చేయాలి. మూడు ఉన్నాయి క్వశ్చన్స్. ఫస్ట్ వాడిని నీకు టైం ఉందా అని అడగాలి. అంటే రెండే రెండు క్వశ్చన్, నువ్వు ఆడా మగ అంటే ఏమేస్తాడు? ఆడో మగ ఏదో చెప్తాడు కదా, అదే. సో టైం ఉందంటే టైం ఉందని చెప్తాడు లేక లేదని చెప్తాడు? ఓకే, దేనికి టైం అని అడుగుతాడు. దేనికో లేవయ్యా నీ టైం ఉందా లేదా? ఓకే, ఓహో నాతో ఏమన్నా కాసేపు కబుర్లు ఆడతా అనుకున్నాడేమో వీడు. టైం ఉంది సార్ అంటాడు నాకు. ఎంత టైం ఉంది? 5 నిమిషాలు వేసుకో. 5 నిమిషాలు టైం. ఓకే, ఈ టైంని నాకు ఇయ్యి, ఈ 5 నిమిషాలు కళ్ళు రెండు మూసుకో, ఆవు కదా, శ్వాస మీద జాగ్రత్త పెట్టు. లేదు నాకు గంట సేపు టైం ఉంది అనుకున్నాడు. ఓకే, గంట సేపు కళ్ళు మూసుకో, ఆవు కదా. లేదు నాకు 5 రోజుల నుంచి నెక్స్ట్ 5 రోజులు ఏం పని చేస్తామని ఏం చేయాలో ఆలోచించిన పడుకోకున్నట్టే నాతో పాటు రా, నేను తింటూ ఉంటాను అటు ఇటు, నాతో పాటు రాదు, నాతో పాటు 5 రోజులు తెలుదు, టైం ఉందన్నావు కదా. ఒకవేళ నాకు టైం లేదంటాడు అనుకో, ఓకే వచ్చే జన్మలో కలవు అంటాం. వాడికి ఏం చెప్తాము? వచ్చే జన్మ అనేది ఆ పదం వాడి చెవులో వాడు తెలపడాలి. వచ్చే జన్మ అన్న పదం వాళ్ళ చెవిలో వేయడమే ఆధ్యాత్మికత అంటే బీజము. ఎందుకంటే ఒకటే జన్మ నుంచి ఆలోచిస్తున్నాడు వాడు, జన్మ జన్మ నుంచి ఆలోచిస్తేనే కానీ ఆ జ్ఞానం రాదు. అండర్స్టాండ్? సరే, వాళ్ళు వచ్చే జన్మలో నమ్మడం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి రీఇన్కార్నేషన్ లేదు, జన్మ నమ్మాలి. వాళ్ళకి ఏం చెప్తాము? సరే రేపు నుండి చనిపోతావు కదా, పైన లోకాలు కలుసుకుందాం. అంటే వాళ్ళకి ఏం చెప్పాలి మనం? నువ్వు ఇంకా చనిపోయిన తర్వాత పైలోకం ఉంది అని చెప్తాం. అది నమ్ముతాం మనం, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కానీ పైలోకాలు ఉన్నాయని నమ్ముతారు, జన్మలు ఉన్నాయని నమ్మరు. నమ్మేవాడైతే మనం వచ్చే జన్మలో కలుగు అని చెప్తాము, నమ్మని వాడైతే పైలోకంలో కలుగుదామంటాం. ఇక్కడ టైం లేదు కదా, అక్కడ కలుగుతాం. అంటే వాడికి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం, మనకు అదే కావాలి. అర్థమైందా?